స్పెషాలిటీ ఉంటది అంటే ఎవరైనా సరే వినాయకుడు క్షిప్ర ప్రసాదం కూడా అంటాం క్షిప్ర ప్రసాదం అంటే ముక్కగానే మన ఆర్తిక బట్టి మన కోరికలు తీర్చుకుంటాడు అన్నమాట అందుకే విజ్ఞాన తొలగించి మన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి ఇక్కడికి వచ్చి ముక్కిన వాళ్ళ కోరికలు తీర్చాలని చెప్పేసి మరకతం తయారు చేయించడం జరిగింది అన్నమాట వాళ్ళు ఈక్వల్ ఇది తర్వాత మళ్ళీ స్పెషల్ గా మళ్ళీ కొత్త వస్త్రాలు ఇచ్చి సంకల్పం చెప్పించబడింది ఈ విషయాన్ని గమనించగలం ఇక్కడ ఎవరెవరికి ఆవాసాల ఏర్పాటు ఉందో అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇచ్చినటువంటి వస్త్రాలు ధరించుకొని నూతన వస్త్రాలతోటి ముముక్షం రానుకు 8 గంటల వరకు రావాలి 8 గంటలకు వస్తే దీక్ష ధారణ మళ్ళీ ఇక్కడ సంకల్పము కలశస్థాపన తదితర కార్యక్రమాలు అభిషేకము ప్రతి భక్తులకు అభిషేకము అవకాశం ఉంటుంది ఉదయం 6:30 రేపు మట్టుకు 8:30 స్టార్ట్ అవుతుంది తదుపరి దినం నుండి 6:30 అభిషేకం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ రేపు 6:30 వరకు ముముక్షభావంతో రావాలి రాని వారు 7 గంటల వరకు తులసి ఘాట్ మళ్ళీ మేము చెప్పినాము చెప్పలేదు రాలేదు ఎవరి గురించి ఎక్కడ ఏ కార్యక్రమాలు ఆగవు ఒక్కరి గురించి అయితే మొత్తం షెడ్యూల్ంతా కలబడుతుంది కాబట్టి దయచేసి గమనించి ప్రతి ఒక్కరూ 6:30